దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన వారంలోనే దేశంలో 3,70,000 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు 21 రోజులు పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రపంచంలో అత్యధిక కేసుల నమోదులో భారత్ 3వ స్థానంలో ఉండగా మరణాల్లో 5వ స్థానంలో కొనసాగుతుంది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకు పెరుగుతుంది. నిత్యం 50,000కు పైగా పాజిటివ్ కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా నిన్న ఒక్కరోజే కొత్తగా మరొక 52,972 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 18,03,695గా నమోదైంది. ఇక మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో మరొక 771 మంది కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 38,135కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటికే 11,86,000 మంది కోలుకుగా మరొక 5,79,000 క్రియాశీల కేసులు ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రత పెరిగింది. గడిచిన వారం రోజుల్లో దేశంలో 3,70,000 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు 21 రోజులు పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విధి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ బాబు తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఆర్ఎన్బి భవనంలో గల ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చేరుకున్న రమేష్ బాబుకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిమ్మగడ్డ రమేష్ బాబు మాట్లాడుతూ గవర్నర్ నోటిఫికేషన్ మేరకు హైదరాబాద్లో శుక్రవారమే తాను బాధ్యతలు చేపట్టానన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం కార్యదర్శి వాణిమోహన్ సహా అన్ని జిల్లా కలెక్టర్లకు సంబంధిత అధికారులకు సమాచారం అందించారన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తన విధి నిర్వహణలో ఎన్నికల సంఘానికి గతంలో లాగే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర గవర్నర్ గారు జారీ చేసిన నోటిఫికేషన్ కి అనుగుణంగా ఈ శుక్రవారమే నేను బాధ్యతలు చేపట్టడం జరిగిందని ఎన్నికల కమిషనర్ కార్యదర్శి రాష్ట్రంలోని కలెక్టర్లకి ఇతర అధికారులకి ఈ వరకే తెలియజేయడం జరిగింది. ఈరోజు తిరిగి నేను ఆఫీస్కి తిరిగి రావటం కూడా జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ. ఇది ఎప్పుడూ రాగద్వేషాలకి అతీతంగానే పనిచేస్తుంది, చేస్తూనే ఉంటుంది. గతంలో లాగానే ప్రభుత్వం నుంచి విధుల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్కి పూర్తి తోడ్పాటు లభిస్తుందని చెప్పి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తాను. రాఖీ పండుగ రోజున ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్ సోదరిమణుల ఆవేదన అర్థం చేసుకోవాలని అమరావతి జేఏసీ మహిళా నేతలు కోరారు. అన్నగా తమ్ముడిగా ఆదుకోవాల్సిన వారే మాట తప్పి మహిళలతో కన్నీరు పెట్టించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వారు విమర్శించారు. మోదీ, జగన్ ఏపీకి తీరని ద్రోహం చేశారంటూ వారు మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ ఆధ్వర్యంలో రాఖీ ప్రొటెస్ట్ నిర్వహించారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మోదీ, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తగిలించిన వ్యక్తులకు మహిళా జేఏసీ ప్రతినిధులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా దుర్గా భవానీ, గద్దె అనురాధ, శుంకర పద్మశ్రీ మాట్లాడుతూ అన్నగా తమ్ముడిగా మహిళలకు అండగా ఉండాల్సిన ప్రధాని మోదీ, సీఎం జగన్ అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నారు. రాజధాని అంశాన్ని ప్రభుత్వం రాజకీయం కోసం వాడుకుంటుందన్నారు. సీఎం, పీఎంలను కలిసే పరిస్థితి లేక వారి ఫోటోలు కట్టుకున్న వారికి రాఖీలు కట్టామన్నారు. రాఖీ పండుగ రోజున మహిళలు రోధిస్తున్నారని, ఒక్క రాజధానికి దిక్కు లేకుండా 3 రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తారని వారు ప్రశ్నించారు. మోదీ, జగన్ చరిత్రకారులుగా ఉండాలంటే
అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నారు. అమరావతి కోసం పోరాడుతున్న మహిళల కన్నీరు పాలకులకు కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. స్వార్థం కోసం రాజధానిని ముక్కలు చేయడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ కూడా తమతో కలిసి ఉద్యమం చేయాలని వారు కోరారు. సోదర భావానికి ప్రతీకగా అన్నదమ్ముల మధ్య అక్కజల మధ్య ఆప్యాయతలకి అనుబంధాలకి గుర్తుగా సుఖ సంతోషాలతో అన్నదమ్ముల అక్కజల్లు ఉండాలని కోరుతూ ఈ పండుగ జరుపుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత అలకొల్లలంగా ఉందో మనందరం గమనిస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల్లో ఎంత ఆందోళన కలిగిస్తుందో మనందరం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులందరూ రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేయటాన్ని ఎవరూ భరించలేకపోతూ ఉన్నారు. ఎందుకు మాకు ఈ దుస్థితి? ఇవాళ ఈ సందర్భంలో మహిళా జేఏసీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలకటాన్ని వ్యతిరేకిస్తూ మహిళా జేఏసీ ఆధ్వర్యంలో మేము ఇవాళ నరేంద్ర మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాఖీలు కట్టాం. దీనికి కూడా ఒక సింబాలిక్గా మేము అడుగుతున్నాం, ఇవాళ అన్నదమ్ములు కానీ అక్కచెల్లెళ్ళు కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కోరుకుంటారు మా అన్న జీవితం బాగుండాలి, మా చెల్లి జీవితం బాగుండాలని. జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ అమ్మ, అక్క, అన్న, చెల్లి అని ఆప్యాయతగా మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మాట్లాడితే మన్ కీ బాత్ కార్యక్రమం సోదర మేరా బహన్ మేరా భాయి అని మాట్లాడుతూ ఉంటారు. అందరినీ మాట్లాడే సందర్భంలో మేము అడుగుతున్నాం, ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా మీకు మీ దగ్గరికి వచ్చే పరిస్థితి మాకు లేదు. దగ్గరగా ఉంటేనే రానివ్వరు, రావడానికి ఆంక్షలు పెడతా ఉంటారు. కనీసం మా మనసులో మాట చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం కల్పించే పరిస్థితి ఇవాళ మీరు మాకు ఇవ్వట్లా. అలాంటప్పుడు కనీసం మీ ముఖాలతో ఉన్న మా సోదరులకైనా మీరుగా భావించి రాఖీ కట్టాలన్న ఆలోచనతో మీకు రాఖీ కట్టినట్టుగా తీసుకోండి అని, మేము చేసే విన్నపాన్ని వినండి అని చెప్పి మీకు చెప్పబోతా ఉన్నాం. ఈ రాఖీ సందర్భంగా రాష్ట్ర రాజధాని మూడు ముక్కలు చేయొద్దన్నా, మా కంటనీరు తెప్పించొద్దన్నా, ఆడపిల్లల కంటనీరు పెడితే ఈ రాష్ట్రాన్ని ఏమాత్రం సుభిక్షం కాదన్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని, నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం. రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయలేని సందర్భం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి మరి చాలా పెద్ద కష్టం వచ్చింది. ఒకసారి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందని చెప్పి మనం చాలా బాధపడ్డాం. అటువంటి పరిస్థితుల్లో ఒక అమరావతిని ఒక చక్కటి రాజధానిగా నిర్మాణం చేసుకుంటున్నామని ఆనందపడి ఒక అసెంబ్లీ, ఒక సచివాలయం, ఒక హైకోర్టు, మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు, ఇలా ఇన్ని రకాలుగా మనం నిర్మాణం చేసుకుని ఈ రోజున పాలన ముందుకు సాగే క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున మరి మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకి తేవటం అనేది చాలా బాధాకరం. అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళగా మనందరం కూడా ఒక రాఖీ బంధన్, ఒకరికొకరు మేము రక్షగా ఉంటామని చెప్పి తెలియజేసుకోవాల్సిన ఈ సందర్భంలో మరి ఈ రోజున ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి, అన్నదమ్ముల మధ్య చిచ్చుబెట్టి, అక్క చెల్లెళ్ళ మధ్య చిచ్చుబెట్టి ఈ రోజున మీరేం బాగుంటారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే మనం మన దేశం 87% మరి ఇన్కమ్ తగ్గిపోయిందని చెప్పి మరి నిన్ననే మనం చూసాం. 5 కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేసినందుకు, రైతులు రోడ్లు పాలైనందుకు మా మహిళా సోదరీమణులందరూ కూడా రోధిస్తున్నందుకు మేమెవ్వరం కూడా మా సొంత అన్నదమ్ములకే ఈ రోజున రాఖీ కట్టుకోనటువంటి పరిస్థితి, కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసి. అయినా కానీ మాకు ఎన్ని ఇబ్బందులున్నా, ఈ కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నా కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, అమరావతిని నిలబెట్టుకోవటం కోసం ఈ రోజున మీ ముందుకు వచ్చి ప్రధానమంత్రి మోడీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మీడియా సోదరులకు, పోలీసు వారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా గోడు వినండి, ఆంధ్రప్రదేశ్ను రక్షించండి,
అమరావతినే రాజధానిగా నిలబెట్టండి అని చెప్పి వేడుకుంటూ ఈ రాష్ట్ర ప్రజల తరపున మహిళా జేఏసీ సభ్యులందరం కూడా ప్రధానమంత్రి మోడీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా వెళ్ళి ఈ కరోనా నిబంధనల వల్ల కానీ, అదేవిధంగా మీరు విధించినటువంటి పోలీసు ఆంక్షల వల్ల కానీ మీ దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మా సోదరుల్నే మీలాగా భావించి రాఖీ కట్టడం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం బీచ్కు వెళ్లిన మిత్ర బృందం కారులో వస్తూ డివైడర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొక 8 మంది గాయపడ్డారు. మృతులు విజయవాడకు చెందిన అమర్, యూసుఫ్, శివరాజుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.